Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజు అయితే పెద్ద సాహసం అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా ముళ్ళు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే ఉంటాయి కదా అలాగే టాస్క్ లాగా అయితే మాకు ఉంది ఎందుకంటే ఎంత పెద్దగా పెరిగిందో ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఈరోజు రిపోర్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఎక్కడా కూడా పెద్ద పెద్దగా బ్రాంచెస్ అయితే వేలాడే విధంగా హ్యాంగింగ్ అయ్యే విధంగా కొమ్ముల్ని వదిలేసాము కదా వాటిని అంతా కట్ చేయకుండా అలాగే రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాము ఎంత పొడుగ్గా వెళ్ళుంటే అలాగే జాగ్రత్తగా పాట్ తీసి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాము మరి రిపోర్టింగ్ ఇంత బాగా పెరిగింది కాబట్టి పాటింగ్లోకే మనం పాటింగ్ మిక్స్ కానీ కొత్తగా యాడ్ చేయొచ్చు లేదంటే గనక ప్యాడరు ఇవి ఇవ్వచ్చు మరి ఎందుకు రిపోర్టింగ్ చేస్తూ ఉన్నామంటే దీనికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువగా కలుపు మొక్కల్లో మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే కలుపు మొక్క అంటే ఈ గడ్డి అందులో కూడా ఇది ఒక్కసారి పెరిగితే చాలు హెవీగా పెరిగేస్తుంది సో మనం ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కంటే కూడా గడ్డిని ఎంత ట్రిమ్ చేసినా కూడా పైన ట్రిమ్ చేసినా కూడా లోపల అనేవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి లోపల నుంచి మరీ ఎనర్జీ తీసుకొని అంతే ఫాస్ట్గా గుబురాగా వస్తూ ఉంది అందుకని వేరులతో సమేతంగా తీసేసి కొత్త మట్టిలో నాటినట్లయితే మరీ కొత్త చిగురులతో ఇంకా ఫ్రెష్గా డ్రాగన్ ఫ్రూట్ అనేది రిచ్ న్యూట్రిషన్తో పాటు ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది ఇంకా పాట్ చూసారు కదా ఆ పాట్లో అయితే కొంచెం కూడా మట్టి మిగలకుండా ఈ గడ్డి వేర్లంతా కూడా బాగా బౌండింగ్ చేసేసి అదే ఒక పెద్ద పాట్ లాగా క్రియేట్ అయింది చూడండి సో అందుకనే నీళ్లు కూడా తొందరగా డ్రై అయిపోయి మొక్క కంటే కూడా ఈ గడ్డి బాగా పీల్ చేసుకుని హెవీగా గ్రోత్ అవుతుంది సో మీరు కూడా మీ ఇంట్లో ఎక్కడైనా కొంచెం గడ్డి హెవీగా ఇలా పొడుగ్గా వచ్చి వేరే మొక్కలు ఎదగకుండా ఇవి ఎన్నిసార్లు ట్రిమ్ చేసినా ఉన్నాయంటే సో మీరు పైన పైన ట్రిమ్ చేయకుండా కంప్లీట్గా ఒకసారి రిపోర్టింగ్ చేసి ఆ గడ్డిని తీసేయండి వెర్రులతో సమేతంగా సో అప్పుడే మీకు కొత్తగా మొక్కలు పెరుగుతాయి అప్పుడు గడ్డి పెరగదనమాట సో కొన్నిసార్లు మనకు అవుట్ సైడ్ నుంచి తెప్పించిన ఎర్ర మట్టి ఇలా ఎప్పుడైనా గార్డెన్ నుంచి నర్సరీ నుంచి తెప్పిస్తాం కదా సో అప్పుడు మిక్స్ అయి ఉంటుంది వాటిల్ని వేసేటప్పుడు ఇలా మిస్టేక్ అయినా కూడా గడ్డి పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇదంతా రిపోర్టింగ్ చేసేసిన తర్వాత ఎక్కడ డ్రాగన్ ఫ్రూట్ కొమ్ముల్ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా పొడుగ్గా వెళ్ళినవి అలాగే ఉంచి ఇంకా పాటింగ్ మిక్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంది కదా పోరస్గా ఉండాలి అండ్ ఎక్కడ నీళ్లు పట్టి ఉంచకుండా డ్రైనేజ్ సిస్టమ్ అంటే డ్రైనేజ్ హోల్స్ అనేది ప్రాపర్గా ఉన్నట్లయితే తొందరగా నీళ్ళు అనేవి నిలవకుండా వెళ్ళిపోతాయి సో అందుకనే థర్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఇంకా వర్మీ కాంపోస్ట్ లేదంటే ప్యాడ్ ఎరువు లేదంటే గొర్రెల ఎరువు యాడ్ చేసి మంచిగా ఇసుకని వేసి పాటింగ్ మిక్స్ అయితే తయారు చేసుకున్నాను అదైన తర్వాత ఆల్రెడీ వెల్లడుపు టబ్బులో అయితే పాటింగ్ మిక్స్ రెడీగా ఉంది సో అందులోనే ఈ మొక్కనైతే నాటేశాము పొడుగ్గా ఉన్న కొమ్ములు అలాగే వదిలేసి సైడ్ సైడ్ అయితే డిస్టర్బ్ ఉన్నాయి కదా వాటిల్ని తీసేసి అలాగే నాటేస్తూ ఉన్నాము ఎందుకంటే మరీ నీట్గా ఇదంతా సెట్ అవ్వటానికి చాలా టైం అయితే పడుతుంది కదా సో అందుకనే కొన్ని సైడ్గా ఉన్న కొమ్ముల్ని మరీ నాటినట్లయితే అవి కూడా ఇంకా ఎక్కువగానే వస్తాయి ఇంకా వేరే డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని అయితే ఏవి రిపోర్టింగ్ చేయట్లేదు సో చూశారు కదా లాస్ట్ కార్నర్లో అంతా కూడా ఒక నాలుగైదు టబ్బులంతా కూడా అంటే చిన్న పాట్లో అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని నాటి వదిలేసాము ఎందుకంటే అక్కడ మంచిగా ఎండ పడుతుంది కాబట్టి ఒక సెక్షన్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్సే ఉంటే వాటికి సపరేట్గా మనం నీళ్లు వేయొచ్చు సో అన్నీ మిక్స్ ఉంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు నీళ్లు హెవీగా వేసినా కూడా కుళ్ళిపోతాయి కాబట్టి సపరేట్గా మీరు డ్రాగన్ ఫ్రూట్ మంచిగా ఎండపడే చోట్ల పెట్టండి ఈ అడేనియమ్స్ మొక్కలు అంటే డెజర్ట్లో పెరిగే ఎక్కువగా నీళ్లు అవసరం లేని మొక్కలంతా కూడా ఒక సెక్షన్లో పెట్టండి అప్పుడైతే మీరు కరెక్ట్గా వాటికి నీళ్లు ఇవ్వచ్చు లేదంటే కొన్నిసార్లు మిస్టేక్ అయినా కూడా మొక్కలు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో వాటిల్ని అయితే రిపోర్టింగ్ చేయట్లేదు మంచిగా ఉన్నాయి వాటిలో ఏమీ ఇలా గడ్డి అయితే పెరగలేదు బ్రింగ్రాజ్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి మంచి మొక్కలే కాబట్టి అవి ఎన్ని పెరిగినా మనకేమి ఉపయోగం ఎక్కువగానే ఉంటుంది ఈ ఒక్క పాట్లో మాత్రమే హెవీగా గడ్డి పెరిగింది కాబట్టి రిపోర్టింగ్ చేశాము ఇంకా మీరు కూడా కొన్నిసార్లు తెలియకుండా మనం ఎర్ర మట్టిని తెప్పించుకున్నప్పుడు ఎండిపోయినది ఎక్కడైనా గడ్డి కనిపించినా కూడా కొంచెం తీసేసి ఉంటారు కదా బాగా పెద్ద పెద్దగానే గడ్డల్లాగా ఉంటుంది ఏమీ కాదు కదా అని వేయకండి ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఇలా అయిపోతుంది ఎందుకంటే అవి ఎండిపోయిన విధంగా ఉన్నా కూడా ఫ్రెష్గా నీళ్లు పడినట్లయితే మరీ కొత్త చిగురులతో అయితే వచ్చేసి మొక్కలని అంతా పాడు చేస్తుంది కాబట్టి ఆ గడ్డిని మనం తీసేసి పాటింగ్ మిక్స్ రెడీ చేసుకోండి ఇంకా ఇలా సపరేట్ చేసాం కాబట్టి గడ్డి ఉన్న మట్టిని మనం మరీ వేరే మొక్కలకి వాడొచ్చా అంటే ఈ మట్టిని అయితే వేరే మొక్కలకి వేయొచ్చు ఎప్పుడంటే ఈ మట్టి అంతా కూడా టోటల్గా బాగా ఎండటానికైతే వదిలేయాలి బాగా ఎండిన తర్వాత గడ్డి అంతా కూడా తీసి జరడ పట్టుకుని ఇలా మొండి మొక్కలకే మనం నీట్గా ఆ మట్టిలో కొంచెం కూడా గడ్డి లేకుండా చూసి వేరే మొక్కలకి వేయవచ్చు అంతేకాని ఆకుకూరలకి ఇలాంటి వాటికి వేయకండి లేదంటే మనం కాంపోస్ట్లు చేస్తాం కదా సో అలా లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ ఆకులు ఎండిన ఆకులు వాటి మీద ఒక లేయరింగ్ మట్టిని వేస్తాం కదా అలాంటి వాటికి ఆ మట్టిని గడ్డి తీసేసి వేసేయండి అప్పుడు ప్రాబ్లం లేకుండా మనకి మంచిగా కాంపోస్ట్ అవుతుంది అప్పుడు కూడా మనం గడ్డిని తీసేసే ఆ మట్టి ఒక లేయర్ చేయండి అంతేకాని ఆకుకూరలకి అలాంటి వాటికి మట్టిని వేయకండి ఎందుకంటే డబల్ పని అవుతుంది ప్రతిసారి కొంచెం ఈ గడ్డి ఉన్న మట్టి మిక్స్ అయినట్లయితే ప్రతి పాట్లో కూడా హెవీగా గడ్డే కనిపిస్తుంది సో ఇలా లేకుండా చూసుకోండి చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయినందుకు బతికింది కానీ వేరే మొక్కలైతే మాత్రం ఇంతవరకు ఉండేవి కూడా కాదు చూసారు కదా ఎంత ఛాలెంజింగ్గా అలాగే రిస్కీగా ముళ్ళులున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలా రిపోర్టింగ్ చేశాము అలాగే గడ్డిని తీసేసి కంప్లీట్గా ఫ్రెష్ మొక్కగా ఎలా చేసాము అనేది సో మీరు కూడా నాటేటప్పుడు జాగ్రత్తగా నాటండి ఎందుకంటే హెవీగా ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇదైన తర్వాత మీరు మరి ఇప్పుడైతే నేను కొంచమే అయితే వేసాను సో నీళ్లు బాగా వేసిన తర్వాత మీకు ఎంతవరకు మట్టి కిందకు వెళ్తే తర్వాత నెక్స్ట్ మీరు ఒక టూ వీక్స్ లేదా వన్ వీక్ వదిలేసి మరి మీరు పాటింగ్ మిక్స్లో కొంచెం ప్యాడెరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మిక్స్ చేసి మరి ఇంకొకసారి ఇవ్వచ్చు ఇప్పుడైతే జస్ట్ కొంచెం మాత్రమే వేసాను కదా సో నీళ్లు వేసిన తర్వాత ఎంత వరకు ఉంటే అయితే నెక్స్ట్ మరి మనం అంత పాటింగ్ మిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా నాటేటప్పుడే కొంచెం మెప్సం సాల్ట్ వేయండి అప్పుడు షాక్కి గురి అవ్వకుండా ఉంటాయి సో అదైన తర్వాత ఇలా మట్టినైతే కాంపోస్ట్ ఇచ్చి పాటింగ్ మిక్స్ యాడ్ చేశాను ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్